దేశాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాలను కాపాడుకునేందుకు ఎవరికి వాళ్ళు ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలకి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. ఏంటి అంటే, ఇప్పటికే ప్రపంచ దేశాలలోని రైతాంగం మీద కరోనా ఒక పంజా విసిరింది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో కరోనా ధాటికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా రైతాంగం ఈ కరోనా దెబ్బకు కుదేలైందని చెప్పాలి. మన దేశంలో పండే చాలా పంటలు విదేశాలకు అలాగే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. కరోనా కోరలు చాచడంతో గత 2-3 నెలలుగా విదేశీ ఎగుమతులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. రైతులందరికీ పంట చేతికొచ్చే సమయంలో కరోనా కాటు వేసింది అని చెప్పాలి. దీంతో పంటను మార్కెట్లోకో లేదంటే మార్కెట్ యార్డ్కో తీసుకువచ్చి సొమ్ము చేసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ముందు చూపుతో వ్యవహరించారు అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఏంటి అంటే, తెలంగాణలో పండిన ప్రతి పంటను ప్రతి కాయను తెలంగాణలోనే వాడుకోవాలి అని చెప్పి డిసైడ్ చేయడం. కరోనా విపత్తు నేపథ్యంలో నిత్యావసరాలు అలాగే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు తెలంగాణలో పండించిన పంటను ఇప్పుడు ఎగుమతి చేసుకునే పరిస్థితి లేదు. కరోనా తీవ్రత తగ్గి పరిస్థితులన్నీ చక్కబడేందుకు మరో 2 నెలలు పట్టొచ్చు. కరోనా దెబ్బకు దాదాపుగా అన్ని రాష్ట్రాలు కుదేలయ్యాయి కాబట్టి ఇతర రాష్ట్రాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎగుమతి చేయొద్దు అని చెప్పి కేసీఆర్ గారు డిసైడ్ అయ్యారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో బియ్యం అలాగే మొక్కజొన్న గోధుమల కొరత ఉంటుంది. అలా అని తెలంగాణ నుంచి ఎగుమతి చేస్తే మనకి ఇక్కడే సొంత రాష్ట్రంలోనే కొరత వస్తుంది కాబట్టి అందుకే తెలంగాణలో పండిన ప్రతి పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది అని చెప్పి కేసీఆర్ స్పష్టం చేయడం, విపత్తు వచ్చిందని అధైర్యపడకుండా భవిష్యత్తును అంచనా వేసి ఎగుమతులు ఆపాలి అన్న కేసీఆర్ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం కరోనా వల్ల సొంత రాష్ట్రాలకు వెళ్ళలేకపోయిన వారిని, ఇక్కడ ఎవరైతే ఉన్నారో పక్క రాష్ట్రాల వాళ్ళని కూడా వాళ్ళందరిని నక్కుని చేర్చుకుని వాళ్ళందరికీ ఖచ్చితంగా తిండి పెడతామని చెప్పి హామీ ఇచ్చిన కేసీఆర్ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. మన పంటను పూర్తిగా మనమే వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, తిండికి కొరత ఉండదు, లోటు ఉండదు, అలాగే ధరలు కూడా నియంత్రణలో ఉంటాయి అనేది ఒక అద్భుతమైన ఆలోచనతో ముందు జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన మీద ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.